హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరో మంచి వ్లాగ్ అయితే ముందుకు వచ్చేసాను. మా డైలీ రొటీన్లో ముగ్గు అనేది ఒక పార్ట్ అనమాట. సో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గు షూట్ చేయడం అయితే చూపించట్లేదు, బట్ ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియో ఉంది చూసారా, నేనైతే స్టెన్సిల్స్ తీసుకున్నాను, దాన్ని ట్రై చేశాను అనమాట. దానిలో లాస్ట్కి నేను ఈ క్లిప్ తీసుకున్నాను, ఓకే బాగుంది కదా అని యాడ్ చేశాను. ఈ స్టెన్సిల్స్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. అలాగే మా డైలీ వర్క్స్ అయితే మేము చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్, అలాగే యూటెన్సిల్స్ క్లీన్ చేయడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ వర్క్స్ మనం ఎవరింట్లో అయినా ఫస్ట్ ఆ వర్క్స్ చేస్తాం. అండ్ ఇక్కడ సబ్జా సీడ్స్ తీసుకుని నానబెట్టడం అయితే జరిగింది. ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా మదర్ అయితే సబ్జా సీడ్స్ అయితే వాటర్లో తీసుకొని కొంచెం నానబెట్టడం చేశారు. సో ఆ వాటర్ తీసుకుంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పి అదైతే చేశారు. అండ్ నేను ఇక్కడ రూప స్టెన్సిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఈ స్టెన్సిల్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. నాకు వీళ్ళ దగ్గర నేను ఇంతకుముందు చాలా తీసుకున్నాను. ఎక్కువగా బార్డర్ స్టెన్సిల్స్ తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇవి నాకు చాలా యూజ్ అవుతున్నాయి. పూజ పీటల మీద కానివ్వండి, లేకపోతే గడప దగ్గర వేసుకోవడానికి అయితే ఇవి చాలా అంటే చాలా బాగుంటున్నాయి. సో అందుకని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా నేను ఎప్పుడు ట్రై చేస్తాను ఏమేమి బాగున్నాయా లేవా అని చెప్పి. ఓకే బాగుంది, ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ట్రై చేసిన తర్వాత. ఓకే మీతో కూడా షేర్ చేద్దాము, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారు అని చెప్పి నేనైతే ఇది షేర్ చేస్తున్నాను అనమాట. 3 కూడా యూనిక్ డిజైన్స్, 3 కూడా నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఒక్కొక్క డేకి ఒక్కొక్కటి వేసుకోవచ్చు అని చెప్పి 3 బార్డర్ స్టెన్సిల్స్ నా బడ్జెట్లో అయితే తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే మా మమ్మీ అయితే తెచ్చారనమాట, ఇవి కట్టి పెట్టుకుందామని చెప్పి ముందైతే ఇలా చూస్తున్నాను జస్ట్ ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి లేవా అని చెప్పి. అండ్ అలాగే మొన్న విజయవాడ వెళ్ళేటప్పుడు కుషల్ కోసం అయితే మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాము. అందులో ఈ స్పెక్టికల్స్ ఒకటి అండ్ ఏరోప్లైన్, ఇది రిమోట్ కంట్రోల్ అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక వాచ్ తీసుకున్నాము, ఆ వాచ్కి అయితే అప్పుడే అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఏరోప్లైన్కి వచ్చేటప్పటికి తెచ్చిన 1 అవర్కి మొత్తం ఇలా స్మాష్ అయిపోయింది అనమాట, అంటే మొత్తం ఈ వైర్ కట్ చేసేయడం ఇంకా పాడైపోయింది. బట్ ఆ 1 అవర్ తను ఎంజాయ్ చేశాడు చూడండి. దానికోసమైనా సరే ఎన్నిసార్లు అయినా సరే విరగ్గొట్టినా సరే సరే మళ్ళీ మనకి కొనాలనిపిస్తూ ఉంటుంది. అందుకే మళ్ళీ మళ్ళీ మేము ఏదో ఒక థింగ్స్ అయితే పర్చేస్ చేస్తాం, పర్టికులర్గా బయటకు వెళ్ళేటప్పుడు. ఆ స్పెట్స్ అయితే ఇంకా వాడు ఫేవరెట్, రోజు పెట్టుకొని తిరుగుతాడు అనమాట. సో చిన్నపిల్లల ఆనందం ముందు మనకి ఎన్నిసార్లు విరగబట్టినా సరే అవి కనిపించవు, మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. అది యాజ్ యూజువల్ అందరికీ అలానే చేస్తాం. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తుంది. స్టిచ్చెస్ నేర్చుకోమని చెప్తే ఫస్ట్ రఫ్ క్లాత్ మీద నేర్చుకుంది. అండ్ తర్వాత ఓకే కొంచెం బాగానే వచ్చిందని చెప్పి ఇక్కడ ఒక శారీ మీద అయితే ట్రయల్ వేస్తుంది అనమాట. ఎడ్జెస్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అవి అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసింది. తనైతే తన వర్క్లో ఉంది. అండ్ ఈలోపు మా మదర్ ఊర్లోకి వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట, వాళ్ళ దగ్గర అయితే ఇవి తీసుకున్నారు. ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి మేమేం చేస్తామంటే ఇది ఈరోజు వండుకోమన్నమాట. ఈరోజు ఆల్రెడీ లంచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది, రేపు కోసం అని చెప్పి ముందే కట్ చేసి పెట్టేసుకుంటాం, అప్పటికప్పుడు మనం వండేసుకోవచ్చు కదా అని చెప్పి. ఏం జరిగిందంటే దీంతోపాటు మాకు ఒక వంకాయ వచ్చిందనమాట, వంకాయ ఫ్రీలాగా. ఓకే అది కూడా దేనిలోకి దానిలోకి పనికి వస్తుందని అలా వదిలేసాం. అండ్ ఇక్కడ మా మదర్ అయితే నాకు క్యారెట్స్ కట్ చేసి ఇచ్చారు. ఎప్పుడైనా క్యారెట్ ఫుల్గా నార్మల్గా వాష్ చేసి ఇచ్చేస్తే తినాలనిపించదు, బట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా మనం తెలియకుండా తినేస్తాం అనమాట. పనిలో ఉంటున్నప్పుడే నేను వచ్చేసుకునేటప్పుడు మా మమ్మీ నాకు ఇలా తెచ్చేస్తూ ఉంటారు. సో నాకు తెలియకుండా మొత్తం కంప్లీట్ చేసేస్తాను, నేను కానీ మాస్టర్ కానీ ఎవరైనా ఇలా కట్ చేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా కట్ చేసి పెట్టుకుంటే డెఫినెట్గా తెలియకుండా మొత్తం తినేస్తారు. సో మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈరోజు మా మదర్ అయితే ఇది ప్రిపేర్ చేశారు, గోంగూర రైలు అనమాట. ఇలా ఈరోజు మా మధ్యాహ్నంకైతే ఇది ప్రిపేర్ అయిపోయింది. నేను ఏది టైం టు టైం ఫాలో అయినా అవ్వకపోయినా ఫుడ్ మాత్రం టైం టు టైం తీసుకుంటాను, అది చాలా మంచి హ్యాబిట్. టైం టు టైమే అందరూ ఫాలో అయితే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు అనమాట. సో మనం ఏ పని చేసుకోవాలన్నా ముందు మనకి కావాల్సినంత ఫుడ్ తీసుకుంటేనే మనం ఎనర్జెటిక్గా మన పనులు మనం చేసుకోగలం అని చెప్పి ఫుడ్ నేను ఎప్పుడూ టైం టు టైం అయితే తీసుకుంటాను. అండ్ టుడే దట్ టు మై ఫేవరెట్ కర్రీ అనమాట, అందుకని చెప్పి నేను ఇంకొంచెం ముందే తినేసాను. సో ఇక్కడైతే నేను అవన్నీ వడ్డించుకొని తింటున్నాను అనమాట. నాకు ఎప్పుడు ప్రశాంతంగా అనిపించిన అనిపించకపోయినా తిన్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్లో ఏమి పెట్టుకోను అంటే చాలా పీస్ఫుల్గా కూర్చొని అయితే తింటాను, ఎందుకంటే మేము అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఫుడ్కి అయితే వస్తామన్నమాట. ఏ వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా నాకు ఇంకా ఫుడ్ తీసుకోవాలనిపించదు. సో టైం టు టైం తీసుకోవాలని చెప్పి వర్క్స్ అనేవి ముందే కంప్లీట్ చేసి పెట్టుకుంటాం, ఫుడ్ టైంకి మాత్రమే ఏ వర్క్ ఉంచుకోము. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా తింటాం. మీరు కూడా అలానే ట్రై చేయండి, పీస్ఫుల్గా తింటేనే మనకి రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇంట్లో ఏమున్నాయని చూస్తే మాకైతే ఈ చిన్నప్పటిలో నిన్న తెచ్చారు మా మదరు.
సరే ఈవినింగ్ సరిపోతాయి కదా అని చెప్పి కుశల్కి మాకు ఇంకా వీటితో అయితే బాగుంటుంది అని అనుకున్నాం అనమాట. అండ్ ఇది మా కంప్లీట్ బ్లాగ్ టుడే. ఇంకా ఎక్కువ షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు అదర్ వర్క్స్ ఉండడం వల్ల ఎక్కువ వీల్ అవ్వలేదు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.